మన పార్టీ అధ్యక్షుడు సంజయ్ బండి సంజయ్ గారిని కేసీఆర్ అక్రమంగా అరెస్టు చేయించి మరి కోర్టు జోక్యం వల్ల కోర్టు తీర్పుతో ఈరోజు విడుదలై బయటకు వచ్చినటువంటి సందర్భంగా వారిని ఆశీర్వదించడానికి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని నింపడానికి వచ్చినటువంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మరి సభాధ్యక్షులు మండి సంజయ్ గారికి తరుణ్ చుక్ గారికి డాక్టర్ లక్ష్మణ్ గారికి రాజాసింగ్ గారికి ఈటల రాజేందర్ గారికి జితేందర్ రెడ్డి గారికి మోహన్ రావు గారికి రెడ్డి గారికి వివేక్ గారికి ప్రేమంద రెడ్డి గారికి వేదనటువంటి పెద్దలందరికీ వేదిక ముందునటువంటి అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ సంఘటన మనకు అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏదైతే కొన్ని రోజుల కిందట అన్నాడో వరి ధాన్యం కొనుగోలు విషయంలో బిజెపి కార్యకర్తలు గ్రామాలకు వస్తే తరిమి కొట్టాలని స్వయంగా ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడి బీజేపీ కార్యకర్తల గురించి అతను ఒక అబద్ధాలు ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని వరి ధాన్యం విషయంలో తప్పుదారి ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క కేసీఆర్ కు మోసం చేసినటువంటి తీరుకు స్పష్టమైనటువంటి వైఖరి రైతులకు ఏ విధంగా అండగా నిలిచిందో స్వయంగా పార్లమెంటులో పీయూష్ గోయల్ గారు తెలిపిన తీరుకు మొహం ఎక్కడ పెట్టుకోవాలని తెలియనటువంటి ముఖ్యమంత్రి మూడు వందల పదిహేడు జీవో తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పక్కదారి పట్టించాలని చూసినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉద్యమం ప్రారంభమైందే స్థానికులకు ఉద్యోగాలు లేవని తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని అదే పద్ధతిని మళ్ళీ ఈరోజు తెలంగాణలో అన్ని జిల్లాలలో ఒక సెంటిమెంట్ లేపి గొడవలకు కారణమైతూ మరి మూడు వందల పదిహేడు జీవం తీసుకొచ్చి ఉద్యోగులను ఉపాధ్యాయులను ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఆందోళనకు ఆవేదనకు గురి చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున మన అధ్యక్షుడు బండి సంజయ్ గారు అయ్యా మూడు వందల పదిహేడు జీవోని వెంబడే మరి ఈరోజు దాన్ని దానిలో సవరణలు చేయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాన్ని మార్చుకో వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డం సరైనది కాదని మరి ఈరోజు కరీంనగర్లో ఆ రోడ్డు దీక్ష చేపడితే స్వయంగా మనం అందరం చూసినాం ఆ దీక్షకు కోవిడ్ నిబంధనలని అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేసిండు కోవిడ్ నిబంధనలు టిఆర్ఎస్ పార్టీకి వర్తించవు టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు వర్తించవు వాళ్ళ నాయకుల ర్యాలీలకు వర్తించవు వాళ్ళ నాయకుల ఇనాగరేషన్లకు వర్తించవు ఈరోజు రైతు సంబరాల పేరు మీద గ్రామ గ్రామాల రైతు సంబరాలు వేలాది మందిని పెట్టుకుని రైతు సంబరాలు చేస్తున్నారు మీకు సిగ్గుందా ముఖ్యమంత్రి మిమ్మల్ని ఎందుకు డీజీపీ అరెస్ట్ చేస్తలేనని చెప్పి సందర్భాలు ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు మీ నాయకులను డీజీ పోలీసు అరెస్ట్ చేస్తలేరు ఎందుకు రైతు సంబరాలను మీరు కొనసాగిస్తా ఉన్నారు ఈ రైతు బంద్ ఆ రైతు బంధు కోసం అంటే రైతు సంబరాలు చేసుకోవాలంట వరి కొనలేదు కానీ రైతులు పండించిన పంటను కొనలేనటువంటి అసమ్మతుడు ముఖ్యమంత్రి రోజు రైతు సంబరాలు జరుపుతాడంట ఏ ముఖం పెట్టుకొని రైతు సంబరాలు చేస్తా ఉన్నాడు రైతు ధాన్యం ఒక పక్క కొనమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన దాని కొనకుండా రైతులను తిప్పలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రైతుల మీద మళ్ళీ ఒక నాటకం ఆడుకుంటూ యాసంగి పంట గురించి డ్రామా చేసి రైతుల పంటలు కొనకుండా అనేక ఇబ్బందులు పెట్టిన ఈయన ఈరోజు రైతు సంబరాలు జరుపుకోవాలని చెప్పి గ్రామ గ్రామాల పిలుపునిచ్చాడు సిగ్గు లేకుండా మరి సంబరాల్లో పాల్గొంటున్నటువంటి మీ నాయకులకు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి మరి కార్యక్రమాలు చేస్తుంటే నీకు మొహం ఎక్కడ పెట్టుకోవాలి తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మా అధ్యక్షుడినేమో తన స్వంత ఆఫీసులో తన స్వంత ఆఫీసులో కూర్చొని జాగరణ దీక్ష చేస్తే గేట్లు బలగొట్టి గ్యాస్ కటర్లు పెట్టి తలుపు తిరగొట్టి గేట్లు కట్ చేసి లోపలికి దూరి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తావు ఇదేమో బాహాటంగా నువ్వు పిలుపులిచ్చి రైతు సంబరాలు చేసుకోమని దీనికి ఏమో కోవిడ్ నిబంధనలు వర్తించవు కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా ముఖ్యమంత్రికి ఈ యొక్క ద్వంద్వ నీతి ఈ రాష్ట్రంలో కొనసాగించడానికి సిగ్గు అనిపిస్తలే చెప్పి ప్రశ్నిస్తావునా ఇరవై నాలుగు గంటలు రాజకీయం తప్ప తెలంగాణ ప్రజల ఆత్మ త్యాగ ఏర్పడిన తెలంగాణలో ఆ కుర్చీ మీద కూర్చున్న నీవు ఆ కుర్చీని విడవకుండా ఏ విధంగా కుర్చీని వేరే వాళ్ళకు పోకుండా ఎట్లా అంటి పెట్టుకుని ఉండాలో ఇరవై నాలుగు గంటలు ఆలోచనటువంటి కేసీఆర్ కు భారతీయ జనతా పార్టీని చూస్తే ఈరోజు బుగులు పుడతా ఉంది భారతీయ జనతా పార్టీని చూసి బుగులు పుట్టి అక్రమంగా బండి సంజయ్ అరెస్ట్ చేసిండు బండి సంజయ్ బండి సంజయ్ ని అక్రమంగా అరెస్టు చేసే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన నిరసనలు మా జాతీయ పార్టీ పెద్ద ఎత్తున స్పందించి వెంబడే మా అధ్యక్షుడు నడ్డా గారు కానీ నేను మీకు అండగా ఉన్నా మన అధ్యక్షుడిని అక్రమంగా అరెస్టు చేస్తే చూసుకుంటూ ఉండేది లేదు తెలంగాణలో కార్యకర్తలారా ఎవరు కూడా ఏ మాత్రం కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోనవసరం లేదు చలో ముందు నడవండి పోరాటం చేయండి మేమున్నా వెన ధైర్యాన్ని మన నడ్డా గారు ఇచ్చారు మళ్ళీ ఈరోజు అదే విధంగా రోజుకొక మన పెద్ద పెద్ద ఎత్తున మన నిన్న రమణ్ సింగ్ గారు వచ్చిండు ఇవ్వ శివరాజ్ సింగ్ గారు వచ్చిండు మళ్ళీ రేపు బిస్వా గారు వస్తారు మళ్ళీ ఫడ్నవీస్ గారు వస్తారు ఇట్లా ప్రతి ఒక్క జిల్లాలో కూడా కార్యకర్తలు ఎవ్వరు వెనక్కి తగ్గడానికి వెనక్కి సిద్ధంగా లేరు భారతీయ జనతా పార్టీ రోజు కేసీఆర్ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని విధ ఇన్న సోషల్ మీడియా వాళ్ళ పని కూడా కేసులు పెట్టిండు దాదాపు మూడు వందల మంది మనం బీజేపీకి ఎవరైతే సపోర్ట్ చేస్తా ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి భయపడించేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇట్లాంటివి ఏవి చేసినా కూడా నిన్ను ఎదుర్కొని ఇంకా భారతీయ జనతా పార్టీ నిన్ను తరిమి తరిమి కొట్టనికే మా కార్యకర్తలంతా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉందరూ తెలియజేస్తా ఉన్నాను ఏ కార్యకర్త కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా ఒక అడుగు కూడా వెనక్కి పోరు పది అడుగులు ముందలకే వేసి నిన్ను తరిమి తరిమి కొట్టేటటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మీ అన్యాయాన్ని మీ మోసాలని మీ యొక్క అబద్దాలను చేసినటువంటి హామీలను ప్రజలను చేసిన మోసాలని ఎండగట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి వచ్చేంత వరకు నిద్రపోము నిన్ను వెంటాడుతామని చెప్పి కూడా కేసీఆర్ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యకర్తకు ఈ రోజు మనోధైర్యాన్ని నింపడమే కాదు ప్రతి కార్యకర్త ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఆగడాలను ఎండగట్టే విధంగా సమైక్యంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని కేసీఆర్ ని సందర్భంగా హెచ్చరిస్తూ భారత్ మాతాకి